నమస్తే, నేను శివ. వెల్కమ్ టు TV5 మరో నేత్రం. ఆ సంబంధాల గుట్టు రట్టు. మీ వార్డులో ఒక కార్పొరేటర్ ఉన్నారనుకోండి, ఆ కార్పొరేటర్ కుర్చీకి కూడా ఒక విలువ ఉంటుంది, ఒక హుందాతనం ఉంటుంది, ఆ కార్పొరేటర్కి ఒక గౌరవం కూడా ఉంటుంది. కార్పొరేటర్ కుర్చీకే అంత విలువ, గౌరవం, హుందాతనం ఉంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మరి ఆ కుర్చీకి ఎంత విలువ ఉండాలి, ఎంత హుందాతనం ఉండాలి, ఎంత ఆదర్శనీయంగా ఉండాలి, ఎంత మార్గదర్శిగా ఉండాలి? కానీ ముఖ్యమంత్రి స్థానానికి పార్టీ అధ్యక్షుడికి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా తెలియడం లేదా, పార్టీకి ప్రభుత్వానికి తేడా తెలియడం లేదా, పరిపాలనకి రాజకీయానికి తేడా తెలియడం లేదా అంటే విపక్షాల నుంచి అవుననే సమాధానమే వస్తుంది. ఆయన పార్టీని ప్రభుత్వాన్ని కలిపేశారు, ముఖ్యమంత్రి స్థానాన్ని పార్టీ అధ్యక్షుడి స్థానాన్ని కలిపేశారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణే కురుపాములో అమ్మ ఒడి కార్యక్రమంలో, ఆ సభలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు అని ముఖ్యంగా జనసేన పార్టీ నాయకులు అయితే మండిపడుతూ ఉన్నారు. ఒక రాయి మనం వేస్తే 10 రాళ్ళు నటించి వస్తాయి ఈ రోజుల్లో. అనడం ఎందుకు, అనిపించుకోవడం ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు అదే, ఆ వేదిక, ఆ సభ ఉద్దేశం వేరు, ఆయన మాట్లాడిన మాటలు వేరు. దీంతో జనసేన పార్టీ అంటే పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి సంబంధాలు, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలోని సంబంధ బాంధవ్యాలు, వీటన్నిటినీ జనసేన పార్టీ బయటపెడతా ఉంది. అవి అలాంటి ఇలాంటివి కూడా కాదు, అవేంటో తర్వాత చర్చించుకుందాం. ముఖ్యంగా మొదటి అంశం, జగన్మోహన్ రెడ్డి గారు ఒక సభ పెట్టారు అమ్మఒడి కార్యక్రమం బటన్ నొక్కడానికి. సరే, ఆ బటన్ నొక్కుతున్నారనుకోండి, అందరికీ వేయడం లేదు, కొంతమందికే వేస్తూ ఉన్నారు, అది కూడా 13,000 మాత్రమే వేస్తూ ఉన్నారు, అది వేరే వ్యవహారం. ఎదురుగా ఉన్నది చిన్న చిన్న పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు. ఆ కార్యక్రమం పెట్టింది ఎవరు? ప్రభుత్వం పెట్టింది. అది ప్రభుత్వ వేదిక, ప్రజాధనంతో ఏర్పాటు చేసిన వేదిక అది. అలాగే ప్రజాధనాన్ని ప్రజలకి బటన్ నొక్కి ఆ అమ్మఒడి కింద డబ్బులు వేసే వేదిక. దాన్ని రాజకీయ వేదికగా ఎలా వాడుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు? చిన్నపిల్లలు ఎదురుగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గురించి, వాళ్ళ మీద రాజకీయ ఆరోపణలు, పెళ్ళిళ్ళ గురించి, బూతుల గురించి, మేము అమాయకులు, మాకు బూతులే రావు, మేము అసలు ఏమాత్రం తొడలగొట్టం, ఏమాత్రం మీసాలు మెరేము, మేము అసలు ఏమాత్రం ఊగిపోము అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం, అలాగే పవన్ కళ్యాణ్ గారికి 4 పెళ్ళిళ్ళు, 4 ఏళ్లకు ఒకసారి భార్యను మారుస్తాడు, ఇలాంటి వాళ్ళ మా పైన విమర్శలు చేసేది అని ఎదురుగా చిన్నపిల్లలు పెట్టుకొని ఎవరైనా మాట్లాడతారా? ముఖ్యమంత్రి గారి స్థాయిని, ఆ స్థానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు దిగజార్చారు. ఇప్పుడు వారాహయాత్ర నిర్వహిస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు, ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి పైన విమర్శలు చేస్తూ ఉన్నారు. దానికి ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు కౌంటర్లు ఇస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కౌంటర్ ఇవ్వాలంటే ఏం చేయాలి? ఓ ప్రెస్ మీట్ పెట్టండి. ప్రెస్ మీట్ పెట్టి అటు చంద్రబాబు నాయుడు గారి విమర్శల్ని, ఇటు పవన్ కళ్యాణ్ గారి విమర్శల్ని తిప్పికొట్టండి. ఎవరు కాదన్నారు, కానీ ప్రెస్ మీట్ పెట్టరు, మనకు భయం ఏం మాట్లాడతాము అని. అసలు ప్రెస్ అంటేనే గౌరవం లేదు. ఈ 4 ఏళ్ల కాలంలో ముఖ్యమంత్రిగా ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక అరగంట పాటు మాట్లాడిందే లేదు ఎప్పుడు కూడా, ఏ అంశం పైన కానీ. ఓ ప్రెస్ మీట్ పెట్టండి, కౌంటర్ ఇవ్వండి, సరిపోతుంది. లేదా ఒక రాజకీయ సభ పెట్టండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక బహిరంగ సభ పెట్టండి. ఎటు పార్టీ శాశ్వత అధ్యక్షులు కదా, పెట్టేసి అప్పుడు విమర్శలు చేయండి. ఎవరు కాదంటారు చెప్పండి? రాజకీయ పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే, ఆ ఖర్చులన్నీ కూడా భరించాలి. అప్పుడు విమర్శలు చేయండి, చప్పట్లు కొడతారు, దానికి ఇవ్వాల్సిన కౌంటర్ ఏదో ఇస్తారు ప్రతిపక్షాలు. కానీ ప్రజాధనంతో, ప్రభుత్వ ధనంతో ఏర్పాటు చేసిన ఒక వేదిక పైనుంచి రాజకీయ విమర్శలు ఏంటండి? పిల్లలకు అదేనా నేర్పాల్సింది? వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పాలి, భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దుకోవాలో చెప్పాలి, ప్రభుత్వం వాళ్ళ కోసం ఏం చేస్తుందో చెప్పాలి, ఇవి చెప్పాలి. కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు, మామయ్య గారు అవన్నీ వదిలేసి ఇలా బూతులు మాట్లాడడం ఏంటి, అలాగే పెళ్ళిళ్ళ గురించి మాట్లాడడం ఏంటి అనేది జనసేన పార్టీ అటు తెలుగుదేశం పార్టీ మండిపడుతున్న పరిస్థితి ఉంది. రెండవ అంశం అబద్ధాలు. ఏం అబద్ధాలంటే ముఖ్యమంత్రి గారి స్థాయిలో అబద్ధాలు ఆడొచ్చా? చాలా తప్పు కదా, చాలా నేరం కదా. పవన్ కళ్యాణ్ గారికి 3 పెళ్ళిళ్ళు అయ్యాయి, అది అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారు 4 పెళ్ళిళ్ళు చేసుకున్నారట. ఆ 4వ పెళ్ళి ఎవరు?
నాలుగో భార్య ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర ఉండి చేశారేమో సీక్రెట్గా మనకు తెలియదు, మరి చెప్తే బాగుంటుంది. అది కూడా ఆయన పదే పదే బహిరంగంగా ఒప్పుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు, నా వ్యక్తిగత కారణాల వల్ల, నా రాత వల్ల నేను మూడు పెళ్ళిళ్ళు చేసుకోవాల్సి వచ్చింది, నా కర్మ ఏం చేయమంటారు? కానీ నేను విడాకులు ఇచ్చాను, విడాకులు ఇచ్చే నేను పెళ్ళిళ్ళు చేసుకున్నాను, అంతేగాని ఒక భార్యను పెట్టేసుకుని ఒక 30 మందితో నేను తిరగలేదు, సంబంధాలు పెట్టుకోలేదని పదే పదే చెప్తూ ఉన్నారు. కానీ అది వేదిక కాకపోయినప్పటికీ కావాలనే పవన్ కళ్యాణ్ గారిని ఇంకేమీ లేదా? ఇంకేమీ లేదా పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేయడానికి? ఆయన ప్రభుత్వం పైన విమర్శలు చేశారు, ఆ విమర్శలు కౌంటర్ ఇవ్వాల్సింది. పోయి మాట్లాడితే పెళ్ళిళ్ళు 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 ఎంతకాలం సాగదీస్తారు ఇది? ఆ నాలుగో పెళ్లి ఎవరు చేశారు, ఎప్పుడు చేశారో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలని అటు జనసేన పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. సో ఇది అబద్ధమే కదా, ఖచ్చితంగా ఇది అబద్ధమే. నాలుగో పెళ్ళి అనడం ఇది ఒక్కటేనా అబద్ధం? ఆయన పదే పదే వేదికలపైన నాకు మీడియా లేదు, టీవీ లేదు, పేపర్ లేదు అని చెప్తూ ఉంటారు, సోషల్ మీడియా లేదు అని చెప్తూ ఉంటారు. సోషల్ మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు ఉంది వెనక? ఐపాక్ ఎవరు నిర్వహిస్తూ ఉన్నారు? సజ్జల రామకృష్ణారెడ్డి గారి కుమారుడు భార్గవ రెడ్డి. నాకు సోషల్ మీడియా లేదంటారు, నాకు టీవీ ఛానల్ లేదంటారు, ఎవరిది సాక్షి? సాక్షి ఎవరిది? సాక్షితో పాటుగా నంబర్ల కోసం పోటీ పడుతూ రోడ్డెక్కి జుట్లు పట్టుకుని కొట్టుకుంటున్న ఛానల్ ఉన్నాయి, వాళ్ళెవరు? వాళ్ళెవరు? అలాగే నాకు పత్రిక లేదంటారు, సాక్షి పత్రిక ఎవరిది? మరికొన్ని పత్రికలు వాళ్ళ అవెవరివి? జాతీయ స్థాయి పత్రికలుగా ఉన్నాయి, కొన్ని వందల కోట్ల రూపాయలు యాడ్స్ ఇస్తూ ఉన్నారు. ఇన్ని ఛానళ్ళు పెట్టుకుని, ఇన్ని పత్రికలు పెట్టుకుని, ఇంత పెద్ద సోషల్ మీడియాని వందల కోట్లు పెట్టి సోషల్ మీడియా నిర్వహిస్తూ నాకేమీ లేదని ప్రజల ముందు కోట్లాది మంది చూస్తుండగా అబద్ధాలు చెప్పడం సీఎం గారి స్థాయికి తగునా? ఇవి అబద్ధాలు. ఇది రెండో అంశం. మొదటి అంశం ప్రజల సభని, ప్రభుత్వ సభని రాజకీయ విమర్శలకు వాడుకోవడం. రెండో అంశం పచ్చి అబద్ధాలు ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఆ స్థానాన్ని దిగజార్చేలాగా ఆడడం. ఇక మూడో అంశం ముఖ్యమైన అంశం. పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఏంటి నష్టమైంది? రాష్ట్రానికి ఏమైనా నష్టమైపోయిందా? రాష్ట్రం ఏమైనా నష్టపోయిందా? వ్యక్తిగతంగా ఆయన నష్టపోయారు, వ్యక్తిగతంగా కొంత ఇమేజ్ కూడా నష్టపోయారు. ఆయన మూడు పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్లే కదా పదే పదే ఆయన టార్గెట్ చేస్తూ ఉన్నారు. సో ఏదైనా నష్టం జరిగిందంటే పవన్ కళ్యాణ్ గారికి వ్యక్తిగతంగా నష్టం జరిగింది, ఈ రాష్ట్రంలో ఇంకెవరికి నష్టం జరగలేదు. పదే పదే మూడు పెళ్ళిళ్ళు అనడం వల్ల విడాకులు ఇచ్చేశారు, వాళ్ళ జీవితాలు వాళ్ళు బతికేస్తూ ఉన్నారు. ఆడవాళ్ళు వాళ్ళని బజార్కి ఇచ్చమే కదా పవన్ కళ్యాణ్ గారి పేరుని అడ్డం పెట్టుకుని, ఆయన పేరు ఉన్న కక్షను అడ్డం పెట్టుకుని, ఇది ఎంతవరకు సమంజసం? సో పవన్ కళ్యాణ్ గారి మూడు పెళ్ళిళ్ళు నేరం అయితే, ఒకవేళ అదే పెద్ద ఆంధ్రప్రదేశ్కి నష్టమైతే, ఒక పక్క మూడు పెళ్ళిళ్ళు పవన్ కళ్యాణ్ గారిది, మరోపక్క జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారాలు పక్కన పక్కన పెట్టి చూద్దాం. మూడు పెళ్ళిళ్ళు అది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 100 కోట్ల రూపాయలు సంపాదించారు సూట్ కేస్ కంపెనీల ద్వారా అని సిబిఐ ఈడీ కేసులు నమోదు చేసినాయి. 31 క్రిమినల్ కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి పైన. మూడు పెళ్ళిళ్ళు విడాకులు తీసుకుని అనేది నేరమా, లేదంటే 31 క్రిమినల్ కేసులు ఉన్నాయని ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇది నేరమా? ఇది నష్టమా? అది కూడా ప్రజాధనాన్ని లూటీ చేసి అధికారాన్ని అడ్డం పెట్టుకుని, ఇది కూడా సిబిఐ ఈడీ ఛార్జ్షీట్ల ప్రకారం. సిబిఐ ఈడీలు దాదాపుగా 15 కేసులు ఉన్నాయి, 16 నెలలు ఈ కేసుల్లో జైల్లో ఉన్నారు, అది నేరమా? విడాకులు తీసుకుని మూడు పెళ్ళిళ్ళు చేసుకోవడం నేరమా? నేనేం మూడు పెళ్ళిళ్ళని విడాకుల్ని సమర్థించట్లా, కానీ రాష్ట్రానికి ఏది నష్టం, ఏది ఎక్కువ ఘోరం, ఏది నేరం? 16 నెలలు జైల్లో ఉన్నారు, వచ్చేశారు, ఆ 31 క్రిమినల్ కేసులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని కొట్టేయించుకున్నారు అనుకోండి, అది వేరే వ్యవహారం. మరి సొంత బాబాయ్ ఆయన అత్యంత దారుణంగా చంపేస్తే గుండెపోటు అని ప్రచారం చేశారు, ఏది నేరం? అది వర్కౌట్ కాకపోవడంతో ప్రతిపక్ష పార్టీలకు మీద నెట్టేశారు. నారాసుర రక్త చరిత్ర, చంద్రబాబు నాయుడు గారే మా బాబాయ్ చంపించేశారని వల వల ఏడ్చేశారు మీడియా ముందు, ఏది నేరం? చివరికి తిరిగి తిరిగి ఇంటి హంతకులే సొంత బాబాయ్ని చంపేశారు అని సిబిఐ చెప్పేసింది. ప్రపంచానికంటే ముందే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఈ మరణం గురించి, ఈ హత్య గురించి అని సిబిఐ చెప్పేసింది, ఏది నేరం? ఈ విడాకులు నేరమా? సొంత బాబాయ్నే సానుభూతి కోసమో రాజకీయ కారణాలతో చంపేయడం నేరమా? విపక్షాల విమర్శల ప్రకారం, సిబిఐ వాదనల ప్రకారం ఏది నేరం? అబద్ధపు హామీలు ఇచ్చి నిరుద్యోగులకి, మహిళలకి మద్యపాన నిషేధం, 6 లక్షల ఉద్యోగాలు, ప్రత్యేక హోదా సాధిస్తా, కేంద్రం మెడలు వంచేస్తా, పోలవరం పూర్తి చేస్తా,
అని అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఒక నాలుగు రాళ్ళ అకౌంట్లో వేసేసి ఇదే పరిపాలన ఇదే సంక్షేమం అనడం ఏది నేరం? ఏది నేరం చెప్పండి? మూడు రాజధానుల పేరు చెప్పి మూడు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూసి ఆ కుంపట్లో చలి కాసుకోవాలని చూశారు, చూసారా? ఏది నేరం? వ్యక్తిగత కేసుల కోసం, కుటుంబంలోని కేసుల కోసం రాష్ట్ర ప్రయోజనాలు కేంద్రం దగ్గర తాకట్టు పెట్టి సాగిలపడి మెడలు వంచేసి వస్తూ ఉన్నారు కదా, ఏది నేరం ఏది ద్రోహం? సో పక్క పక్కన పెట్టి చూస్తే, బేరీజు వేసుకుంటే అర్థమైపోతుంది ఎవరి వల్ల ఈ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగింది అని. ఆయన పెళ్లిళ్ళ వల్ల ఆయన వ్యక్తిగతంగా నష్టపోయారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ రాష్ట్రం నష్టపోయిందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ ఉన్నాయి. పదేళ్ళు పదిహేనేళ్ళు వెనక్కిపోయింది ఆంధ్రప్రదేశ్, అని రాజధాని లేని రాష్ట్రంగా మారిపోయింది ఆంధ్రప్రదేశ్, అని ఆంధ్రప్రదేశ్ నుంచి పక్క రాష్ట్రాలకు పారిపోతున్నాయి వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు, ఫ్యాక్టరీలు, సంస్థలు. ఎవరి వల్ల ఎక్కువ నష్టం జరిగిందో ఒక్కసారి ఆ బేరేజ్ వేసుకోవాలి. అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శించడానికి ఏమీ లేవు కాబట్టి, ఆయన పైన కేసులు లేవు, ఈడీ కేసులు లేవు, సిబిఐ కేసులు లేవు, ఆయన ఏమి జైలుకి వెళ్ళలేదు, ఆయన ఏమి బాబాయ్ మర్డర్ కేసులో ఆయన పేర్లు రాలేదు, ఎలాంటివి లేవు కదా. దొరికింది ఒకే ఒక్కటి, ఆయన వ్యక్తిగత కారణాలు మూడు పెళ్లిళ్ళు చేసుకున్నారు. జనసేన పార్టీ స్థాపించక ముందు చేసుకున్న పెళ్లిళ్ళు, జనసేన పార్టీ స్థాపించక ముందు తీసుకున్న విడాకులు. జనసేన పార్టీ స్థాపించాక ఏమైనా జరిగిందా? సో ఏమీ లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఒకే ఒకటి దొరికింది కాబట్టి వ్యక్తిగత హననం చేయడం, ఆయన ఇమేజ్ని డ్యామేజ్ చేయడం. ఎటు మంత్రులు ఎమ్మెల్యేలు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు, ముఖ్యమంత్రి గారు కూడా దిగజారిపోయి ఆ స్థాయి వ్యాఖ్యలు చేయడాన్ని జనసేన పార్టీ జీర్ణించుకోలేకపోతూ ఉంది. దీంతో ఏం జరుగుతూ ఉంది? ఆ సంబంధాలన్నీ కూడా గుట్టు రట్టు చేస్తూ ఉన్నారు. వ్యక్తిగతంగా విమర్శించినప్పుడు టార్గెట్ చేస్తారు, సోషల్ మీడియా యాక్టివ్గా ఉంది కదా. దీంతో జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన కుటుంబంలో, ఆయన ముత్తాత, ఆయనకి రెండు ఇద్దరు భార్యలు కదా, ఆ ఇద్దరు భార్యలో ఒక భార్య ఆయన మనవడే కదా జగన్మోహన్ రెడ్డి గారు అని విమర్శలు చేస్తూ ఉన్నారు. అవసరమా? అలాగే రాజారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి తాతగారు, ఆయనకి రెండు పెళ్ళిళ్ళు అని ఆయనపైన విమర్శలు చేస్తూ ఉన్నారు. ఆ వంశ వృక్షం అంతా కూడా బయటికి తీస్తూ ఉన్నారు. అవసరమా? అలాగే షర్మిలా గారు, ఆవిడ అంశాన్ని కూడా బయటికి తీసుకొచ్చారు, సొంత చెల్లి. వీటినేమి నేను సమర్థించట్లేదు, వ్యక్తిగతంగా కుటుంబ పరంలో ఉంటాయి, ఒక పెళ్ళి, రెండు పెళ్ళిళ్ళు, మూడు పెళ్ళి చేసుకుంటారు. సో మనం టార్గెట్ చేసినప్పుడు, ఒక రాయ వేసినప్పుడు వాళ్ళు కూడా వేస్తారు, అవసరమా మనకి? సో ఆ విధంగా షర్మిలా గారి పెళ్లిళ్ళ అంశాన్ని కూడా బయటికి తీసుకొస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇవే కాకుండా ఇంకా చాలా అంశాలు, వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు వ్యవహారంలో తెల్లవారుజాములు, ఆ ఫోన్లు, ఈ ఫోన్లు, ఇవన్నీ కూడా సోషల్ మీడియా పెడతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయకుండా ఉన్నట్టయితే, రాజకీయపరమైన విమర్శలు చేసినట్లయితే వ్యక్తిగతంగా వెళ్లకుండా ఈ పరిస్థితి ఉండేది కాదు. సో మొత్తానికైతే ఓవరాల్గా చూసుకుంటే ముఖ్యమంత్రి గారు ఆయన స్థాయికి తగినట్టు ప్రవర్తించడం లేదు, చిన్నపిల్లల సభను కూడా రాజకీయ విమర్శలకు వాడేసుకున్నారు, వ్యక్తిగత దోషులకు దిగేశారు, అలాగే వారాహి దానిపైన కూడా అక్కసం వెళ్ళగక్కారు. వారాహి యాత్రని వరాహి అన్నారు, అది లారీ అన్నారు. ఆయన ఏదో యాత్ర చేసుకుంటూ ఉన్నారు, ఆ యాత్ర సందర్భంగా విమర్శలు కౌంటర్ ఇవ్వండి. ఆ వెహికల్ ఎలా ఉంటే ఏంటి, ఆటోలో వస్తే ఏంటి, లారీలో వస్తే ఏంటి, సైకిల్లో వస్తే ఏంటి, బస్సు ఎక్కి వస్తే ఏంటి, బండి ఎక్కి వస్తే ఏంటి, ఏదో ఒక వస్తే ఏంటి, ఆయన ఏం విమర్శలు చేస్తూ ఉన్నారు, మీరేం కౌంటర్ ఇస్తూ ఉన్నారు, అదే ఇక్కడ ముఖ్యం. సో ఏది ఏమైనప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు ఆయన స్థాయికి తగినట్లు ప్రవర్తించలేదు, అబద్ధాలు ఆడారు. నాలుగు పెళ్ళిళ్ళు అని, ఈ క్రమంలో నా నాలుగో పెళ్ళి ఏదో చెప్పాలని జనసేన పార్టీ అయితే డిమాండ్ చేస్తూ ఉంది. మరి ఆయనేం మాట్లాడతారో ఏమో వెయిట్ చూడాలి, మరి వైసీపీ ఏ విధంగా సమాధానం చెప్తుంది అని. ఈ వీడియో పైన, పవన్ కళ్యాణ్ గారి పైన వ్యక్తిగత విమర్శలకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ అంశంపైన మీ అభిప్రాయం కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.